వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఫుల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలని అడుగుతున్నారు కాబట్టి రెండు మీకోసం ఈ వీడియోలో చేస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఒకటి అలాగే హ్యాండ్స్కి సపరేట్గా వచ్చింది మనకి డిజైన్ అనేది. చాలామంది రైట్ రాంగ్ అడుగుతున్నారు కదండి, రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకే ఫోల్డింగ్ అయ్యి ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది లోపల ఫోల్డ్ అవుతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి చాలామంది డౌట్ అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు ముందు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి నడుము. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కింద నడుము భాగం తీసుకోవాలి. ముందు బెల్ట్ అనేది వేసుకోవడం వల్ల మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి బెల్ట్తో మనం కట్ చేసుకోవాలి. బెల్ట్ లాస్ట్లో కటింగ్ చేస్తాను. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్తోనే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. లూజ్ అనేది మధ్య ఫోల్డ్ చేసుకొని రెండు కచ్చు భాగాలు కూడా లూజ్ తీసుకోవాలి. మనకి క్రాస్లు ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది కచ్చు భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. చాలామంది స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మనకి లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి నడుము భాగానికి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి డీప్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి, అలాగే కచ్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మెడభాగం దగ్గర. మనకు పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది బాక్స్లా చేసుకోండి. మనకు చాలా ఈజీగా ఉంటుంది క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి. అలాగే కింద మార్కింగ్ నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి పొడవు అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా లూజ్ అనేది. ఇప్పుడు నడుము భాగం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి లూజ్ అనేది. మన ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. డీప్ దగ్గరకు ఒక మార్కింగ్, కచ్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి, అలాగే మెడభాగం దగ్గర కూడా లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోండి. మనకి మెడభాగం పెద్దది అవ్వకుండా కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకోండి, మనం పైకి స్టిఫ్గా పట్టుకోవాలి. అప్పుడే మనకి షోల్డర్స్ చారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కచ్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి, అలాగే షోల్డర్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ పాయింట్ ద్వారా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగం దగ్గర నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అందుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా ట్రై చేయండి, మనకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం మార్కింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ప్రతిదీ మార్చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి కార్నర్లో. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది లేదా బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరిపోతుందో లేదో చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ కోసం మనం మార్కింగ్ చేస్తున్నాను రౌండ్గా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా మోడల్ అయినా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేను కిందకి కొంచెం చిన్నగా దించుతున్నాను, ఒక చిన్న పాయింట్ లాగా రౌండ్లో. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు కదండి బోట్ నెక్ బ్లౌజ్. నేను ఆల్రెడీ బ్లౌజ్ అనేది బ్లౌజ్ కటింగ్లో పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయదురు కానీ నెక్స్ట్ వీడియోలో.
స్టిచ్చింగ్ పాయింట్లు కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఆదని బట్టి ఎంతైతే పోతుందో చెక్ చేసుకొని వేసుకోండి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ అనేది. మీరు స్కిప్ చేసినట్లయితే మధ్యలో డౌట్స్ అనేది మీకు మధ్యలో అలాగే ఉండిపోతాయి. కాబట్టి ప్రతిదీ టిప్స్ అనేది నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తున్న టిప్స్ అనేవి పాటించండి. మీరు బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకోండి, పొడవు ఎంత అవుతుందో డాట్ పొడవుకి షోల్డర్ మిడిల్ నుంచి పట్టుకొని. మన ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. మనం ఒక 1 inch ఏదో 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కడుతాం. చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా 1.5 అయితే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు మనం ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్గా తీసుకోండి. మనకి హ్యాండ్స్కి క్లాత్ ఉంది కాబట్టి మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి డిజైన్ అనేది కొంచెం హెవీగా వచ్చింది బ్లౌజ్కి. ఈ విధంగా చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. మనకి బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్లౌజెస్ కానీ కిడ్స్ వేర్ కానీ ఏదైనా సరే మనం బీడ్స్ వర్క్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం షాప్స్ పెట్టుకున్న మనకి టేప్ను ఉపయోగించి ఇవన్నీ ఇబ్బంది కాబట్టి ఒకేసారి 4-5 కూడా కట్ చేసుకోవచ్చు బ్లౌజెస్ అనేవి. మనకి చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ టైం స్పెండ్ అవ్వకుండా చాలా సింపుల్ టైంలో తక్కువ టైంలో మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి మెడ భాగం దగ్గర. ఇప్పుడు 1.5 inch ఎక్స్ట్రా పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయింది అనుకున్నట్లయితే ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి ఒక 1 inch ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి ఫ్రంట్ పార్ట్లో, మీకు డౌట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ అర్థం కాలేదు అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ మనం ఎలా వేసుకోవాలి, బ్యాక్ పార్ట్తో ఎలా వేస్తున్నా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ కూడా అలా వేసుకోవచ్చు అని అడుగుతున్నారు కదండి, అలా కూడా వేస్తున్నాను మీకు చూపిస్తున్నాను. దానికోసం మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడికి లోత్ అనేది తీసుకోవాలి. అలాగే నడుం భాగానికి వచ్చేసరికి లోత్ అనేది పైకి తీసుకోండి. చాలామంది డాట్స్ 3 డాట్స్ 4 డాట్స్ గురించి అడుగుతున్నారు కదండి, బాగా సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ అనేది వేసుకోవాలి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉంటుంది. అదే కొంచెం బాగా లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు మనం అతను 3 డాట్స్ వేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి 3 డాట్స్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కావాలి అనుకునే వాళ్ళు 4 డాట్స్ వేసుకోవచ్చు సన్నగా ఉండేవాళ్ళు. దానికోసం నేను 4 డాట్స్ అనేది యూస్ చేస్తున్నాను. మనం 3 డాట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేనైతే కామెంట్స్ చూసి చదివి మీకు చదివినట్లయితే మీకు తప్పకుండా నేను డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఒకవేళ చూడకపోతే మీకు డౌట్ అనేది నేను చూడలేదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర లోత్ అనేది తీసుకోవాలి. మనం 1/2 inch మార్కింగ్ చేసుకోవాలి చంక భాగంలో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మనకి చంక భాగాలు ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ మిడిల్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసం. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఒక 1/2 inch ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్ మిడిల్ నుంచి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వేసుకోవచ్చు. ఇప్పుడు పొడవు అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి డాట్కి డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోండి.
అలాగే డాట్ వెడల్పు అనేది ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, లేదా బ్లౌజ్ డాట్ పొడవు చెక్ చేసుకొని వేసుకోండి. వెడల్పు అనేది రెండింటికి మధ్యలో నుంచి 3 డాట్ వేసుకోవాలి. అది 4 డాట్స్ వేసుకునే వాళ్ళు ఈ 3టికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం సింపుల్గా వేసుకోవాలనుకున్నట్లయితే టిప్స్ అనేవి పాటించండి. ఒకదానిపై ఒకటి వేసుకొని ఒకసారి పైన ఒకసారి చేతి ఏదైనా టచ్ చేసినట్లయితే మనకి ఈజీగా మార్కింగ్ అనేది రెండో వైపు ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు ఆ మార్కింగ్ పైనుంచి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి. స్టిచింగ్ పాయింట్లో కొంచెం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. తాళ్ళు పట్టికి ఒకటి, ఉసిరి పట్టికి ఒకటి, 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ముందు 2 తీసుకోండి, క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. అది కూడా ఉసిరి పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి పొడవుకి ఒక మార్కింగ్, స్టిచింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ తీసుకుంటూ నడుం భాగాన్ని కలుపుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ నడుం భాగం వైపు 2 ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుం భాగం వైపు 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. అవి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుం భాగానికి బెల్ట్ అనేది తీసుకోవాలి. మనకి ఇలా అంచు వచ్చినట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోని అవసరం లేదు, కాబట్టి అంచుని ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మెడ భాగానికి కట్ చేసుకోవాలి. మీకు స్టిచింగ్ కూడా ఇదే వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు స్టిచింగ్ అనేది కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి స్టిచింగ్ అనేది చేస్తున్నాను. మనకు ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడభాగం చుట్టూ స్టిచ్ చేసుకోవడానికి. మనకి నార్మల్ బ్లౌజ్ అయినా సరే నెక్ పైపింగ్ వేసుకోవచ్చు నార్మల్ మిషన్తో, లేదా డిజైన్స్ కూడా వేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. కింద నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకోవాలి. అంటే నార్మల్గా 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే షోల్డర్ పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు చంక భాగానికి క్లాత్ సరిపోలేదు కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అయితే సరిపోయింది, మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగానికి క్లాత్ లేదు కాబట్టి ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి. పొడవుకి 1 మార్కింగ్, లూజ్కి 1 మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. 1.5 వరకు స్ట్రైట్ తీసుకున్న అక్కడి నుంచి లూత్ అనేది తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని స్ట్రైట్గా వేసుకోండి. అలాగే 1-2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీ ఎక్కడైనా అర్థం కాకపోతే అక్కడ దాని గురించి వివరిస్తాను మీకు.
ఇప్పుడు హ్యాండ్స్ అనేది లోత్ తీసుకోవాలి. టూ రైట్ సైడ్స్ కూడా ఎదురుబదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది వెనక భాగానికి ముందు భాగానికి రావాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో చంక భాగానికి కూడా అదేవిధంగా హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి. ఈ లోతు బాగా ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఫుల్ బ్లౌజ్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ కానీ సైడ్ జాయింట్స్ కానీ చాలామందికి ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి, అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలాగే ఫ్రంట్ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ అనేది చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ నుంచి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర చాలామంది డాట్స్ అడుగుతున్నారు కదండి, కింద షేప్ దగ్గర డాట్ అనేది మనం షోల్డర్ మిడిల్ నుంచి అంటే బ్యాక్ పార్ట్ మిడిల్ ఎలా వేస్తున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా వేసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఇది వివరిస్తున్నాను. ఇప్పుడు మనం అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా. ఇప్పుడు మనం రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, మన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే ఇప్పుడు నేను ఫోర్ డాట్స్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి ఫోర్ డాట్స్కి వేస్తున్నాను స్టిచ్చింగ్ అనేది. మనకి బాగా సన్నగా ఉండేవారు ఫోర్ డాట్స్ యూజ్ చేసుకోండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదండి ఫ్రంట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మనం ఫోర్ డాట్స్ వేసుకోవడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఏ విధంగా అయినా త్రీ డాట్స్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి షేప్ అనేది కనిపిస్తుంది కదండి, లోపల కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ నుంచి కూడా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలామందికి ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను మీకు. అలాగే షేప్ పట్టిని వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా అర్థమవుతాయి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి. మీకు డౌట్స్ అంటూ లేకుండా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఇప్పుడు షేప్ పట్టిన వేరే కలర్ని అయితే మనం వెనక్కి తిప్పేసుకొని కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీ కామెంట్స్ చదివినట్లయితే కంపల్సరీ మీకు ఆ వీడియో గురించి వివరించి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది రిప్లై ఇవ్వలేదు అనుకోకుండా మీరు ఒకసారి నేను చూసిన తర్వాత కంపల్సరీ మీకు ఎక్కడైతే అర్థం కాలేదో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అనేది తప్పకుండా చూపిస్తాను మీకు. మీకు ఇక్కడ పాయింట్ అనేది ఫ్రంట్ పార్ట్లో అర్థమైంది అనుకుంటున్నాను డాట్స్ దగ్గర. ఇప్పుడు షేప్ పట్టిన రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మనం టూ లైన్స్ వేసుకోవాలి మిషన్ లైన్తో స్టిచ్చింగ్ అనేది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు ఫ్రంట్ పార్ట్లో చాలామందికి ఎక్కువ తక్కువ వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదండి, రెండు టూ పార్ట్స్ కూడా చెక్ చేసుకోండి ఈక్వల్గా ఉన్నాయో లేదో. అలాగే నడుం భాగం వైపు చంక భాగం వైపు కూడా చెక్ చేసుకోండి ఈక్వల్గా ఉందో లేదో. మనకు ఓపెన్ సైడ్ మనకి కరెక్ట్గా సరిపోయింది, ఒక్కొక్కరికి బాగా ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందని అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఓపెన్ వేయకముందే మనం చెక్ చేసుకున్న తర్వాత మిడిల్ నుంచి ఒక లైన్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. ఇంకా మీకు ఎక్కువగా అనిపించినట్లయితే మీకు షేప్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. అలాగే కింద మనకి ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్ నుంచి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఉక్సల పట్టికి మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఆఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద తిప్పుకొని కింద కూడా స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మెడభాగానికి చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కలే జాయింట్ చేసుకోవాలి, క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి.
మా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒక లైన్ అనేది సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ చేసేటప్పుడు కూడా ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర మనం చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు వెనక్కి తిరగడానికి నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే చుట్టూరు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనం లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ వర్క్ చేసుకున్న పర్వాలేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వర్క్ చేయడానికి. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం టూ ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి నెక్ పైపింగ్ వేశాను. ఆ వీడియో ఉంది, ఆ వీడియో లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షాల్స్ రెండు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి ఓపెన్ చేసేటప్పుడు కూడా రఫ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మెడభాగం దగ్గర ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా టూ లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు మన హ్యాండ్స్ జాయిన్ చేయడానికి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాస్ మనం జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అందుకు చాలా హ్యాపీ. మీరు కూడా ఇలానే కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. మీకు బ్లౌజెస్ ఒకటే కాకుండా ఇంకా కిడ్స్ వేర్ కానీ, లెహెంగాస్ ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లాంగ్ ఫ్రాక్స్ కానీ, మనకు ఓల్డ్ శారీస్తో కానీ లేదా న్యూ సారీస్ స్టైల్ మనం లాంగ్ ఫ్రాక్స్ రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క పేస్ట్ చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఏ విధంగా జాయిన్ చేసిన తర్వాత పైనుంచి వేసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది. మనకి సింపుల్గా వర్క్ అయిపోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కొక్క సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది స్టిచ్ చేసుకోవడం. మనకి బ్లౌజెస్కి ఫుల్ హెవీ డిజైన్ చేసుకోవాలి, బీడ్స్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం బీడ్స్ మిషన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేయండి. మనకి బీడ్స్ వర్క్ అనేది మిషన్ మన డోజెస్ ఒకటే కాదు, లెహెంగాస్ కానీ కిడ్స్ వేర్ ప్రతిదీ కూడా వర్క్ చేసుకోవచ్చు. మన మిషన్ లైన్తో ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి.
టూ హ్యాండ్స్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు డౌన్లోడ్ చేయకపోయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనం సింపుల్గా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు. అలాగే 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనం లాంగ్ స్టిచ్తో వేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి టిప్స్ అనేవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయినట్లయితే, మీకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లూత్ అనేది వేసుకోవాలి. మనం ఇప్పుడు మిడిల్ కటింగ్ అనేది చూసుకొని అక్కడి నుంచి ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేయడానికి. కరెక్ట్గా మనకి స్లోగా స్టిచ్ చేసుకోండి. షోల్డర్ మిడిల్కి రావాలి మనకి మిడిల్ పాయింట్ కటింగ్ అనేది. ఇప్పుడు నాకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చింది. ఆ విధంగా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి బ్లౌజ్ మిడిల్కి, లేదా మీకు రావడం లేదు అనుకునే వాళ్ళు మిడిల్ పాయింట్లు పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్కటి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఇప్పుడు 2వ వైపు కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా స్టిచ్ చేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా. ఈక్వల్గా వచ్చే విధంగా చెక్ చేసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మనకి నార్మల్ బ్లౌజెస్ కూడా మనకి నెక్ బ్యాక్ పార్ట్ నెక్ మన డిజైన్స్ కూడా ఉన్నాయి. సింపుల్గా మన ఇంట్లో వర్క్ చేసుకునే విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నార్మల్ మిషన్తోనే థ్రెడ్ పైపింగ్ లా వేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. ఇప్పుడు ఈక్వల్గా మనం హ్యాండ్స్ లూజ్ ఎంత అయితేనో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే చెంగ భాగానికి కూడా అలాగే నడుము భాగానికి ఉక్సులు పట్టయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోండి. ఇది తాళపట్టి అయితే తాళపట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. లూజ్ చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇవి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి, ఎందుకంటే మిడిల్ పాయింట్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా కటింగ్ ఉంటుంది కాబట్టి కటింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసేసుకోవచ్చు. కింద కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
ఈదుగా మనం మిషన్ పాదం వెడల్పులో మనం త్రీ లైన్స్ వేసుకోవాలి. దగ్గర దగ్గరలో ఈ విధంగా త్రీ లైన్స్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అంచు అనేది మనం సేమ్ అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ లేకుండా నేను కింద అనేది మిషన్తో అనేది లాంగ్ స్టిచ్ వేస్తాను. మనం ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. సింపుల్గా లైన్ అనేది చేతి విప్పేసుకుంటే వచ్చేస్తుంది చాలా సింపుల్గా. మనం ఒక సైడ్ కుట్టాం కాబట్టి అదే లూజ్తో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. లూజ్ అనేది మీకు ఎక్కువ తక్కువ వస్తుంది అనుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ దగ్గర సైడ్ జాయింట్స్ దగ్గర మనం ఒక లైన్ అనేది ఎక్స్ట్రా కొంచెం వెడల్పు వేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఫస్ట్ మనం ఫస్ట్ టైటిల్ చెప్పిన విధంగా సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర కొంచెం పట్టుకోండి. లేదా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువైంది అనుకోండి చంక భాగం దగ్గర కానీ షేప్ దగ్గర కొంచెం టైట్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి, మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల మనకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఛానల్ని. మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు ఇంకా ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే తెలియచేయచ్చు. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తెలియచేయండి. బోట్ నెక్ కానీ వితౌట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. 3/4 హ్యాండ్ బ్లౌజెస్ కానీ. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చూసారు కదండి బ్లౌజ్ని, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనం ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. కిచెన్ వేర్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.